ఇక్కడ స్టాలిన్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడే ఆయన, ఆయన దగ్గర నేర్చుకోవచ్చేమో. అమ్మ క్యాంటీన్లు ఏదైతే మొన్న ఒక మంచి పని చేశారు చెప్పుకున్నాం, బెంగాల్లోనేమో అవతలోళ్ళని చితగ్గొడతా ఉంటే మమతా బెనర్జీ కేంద్రం మీదకి స్టేట్మెంట్తో కాలక్షేపం చేస్తుంది. అదేమంటే చచ్చిపోయిన వాళ్ళకు 2 లక్షల డబ్బులు ఇస్తావు లేదంటే 15 మంది చచ్చిపోయారని చెప్పేసి నివేదికలు అడుగుతుంటే కేంద్రాన్ని తిట్టిపోయడం ద్వారా అక్కడ జరుగుతున్నది భారతీయులని బంగ్లాదేశీయులు బర్మా వాళ్ళు వచ్చి చంపుతూ ఉంటే అది కంట్రోల్ చేయడం, ఇంకోటి అక్కడి నుంచి వలసలు పోయారు, వేలాది మంది వలసలు పోయే పరిస్థితి వస్తే కూడా నోరు మెదపదావిడ, ప్లస్ ఎదురుదాడి చేస్తూ కాలక్షేపం చేస్తుంటుంది. అదే స్టాలిన్ గారు అక్కడ అమ్మ క్యాంటీన్కి సంబంధించినటువంటి పోస్టర్ చించగానే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు సస్పెండ్ చేయించారు. అది బాధ్యతాయుతమైనటువంటి విధానం. అదే పనిని ఇప్పుడు ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు, అమ్మ క్యాంటీన్లు ఈ సందర్భంలో ఉంటాయి, జయలలిత ఫోటోలతోనే ఉంటాయి అని తేల్చి చెప్పారు. ఇక్కడ జగన్ గారు అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అన్న క్యాంటీన్లు ఆపేశాం, అన్న అన్న పేరు పెట్టుకున్నారు, తెలుగుదేశం బొమ్మలు ఉన్నాయి కాబట్టి. ఈ విషయంలో అన్న పగాబోతే ఇంకొక అన్న ఏ రాజన్న పేరు పెట్టైనా ఇప్పటికి పెట్టుంటే బాగుండేది. ఇలాంటి సందర్భాల్లో బాగా ఉపయోగపడతాయి జనాలకి. ఒకటి. రెండవ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతిదానికి ప్రతీకారానికి వాస్తవంగా స్టాలిన్ని అప్పట్లో ఈ ఫ్లైఓవర్ల కుంభకోణంలో అరెస్ట్ చేయించింది జయలలిత. అయినా కూడా ఇక్కడ పగా ప్రతీకార రాజకీయం కాకుండా కాస్త బాధ్యతాయుతంగానే వెళ్తున్నారు. మరి భవిష్యత్తులో ఎట్టుంటారో తెలియదు. మనమైతే ఇంకోటి అన్నిటికంటే మంచి పని ఏంటంటే ఇంతకుముందు గతంలో బాగా గుర్తు కవర్ చేసినట్లం కూడా ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయాక రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చున్నారు గవర్నర్ సమక్షంలో భోజనాలకి. అలాగే రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా వీళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు ఈసారి ఇద్దరూ కలిసి కూర్చోవడం అనేది ఉప్పు నిప్పులాగానే నడుస్తుంది సంబంధాలు. ఎవరో ఒక్కళ్ళు చొరవ తీసుకోవచ్చు, ఆ బాధ్యత మనమే తీసుకోవచ్చు కదా. మంచిగా 4 సార్లు పిలుస్తాం, చంద్రబాబు గారు వస్తే ఆయన వాల్యూ ఉంటుంది, లేకపోతే ఆయన వాల్యూ పోతుంది, వస్తే మంచిదే కదా. ప్రజలు ప్రతీకార రాజకీయాలు ఇద్దరు నాయకులు కొట్టుకోవాలని కోరుకోవట్లేదు. రాజకీయ పరమైనటువంటి విషయాల్లో పాలసీల పరంలో ద్వేషించుకోవచ్చు, నో డౌట్ అందులో, కానీ వ్యక్తులుగా తగవపడాలి, వ్యక్తులుగా ఒకళ్ళనొక్కళ్ళు టార్గెట్ చేసుకోవాలనుకోవట్లేదు. అదొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటరు.